హలో గాయస్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు గాయస్. ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే వర్సెస్ ఆడబోతున్నామంట, ఎవరితో కాదు ఇండోనేషియా ప్లేయర్స్తో అనమాట. సో వీళ్ళు మామూలు కాదు భయ్య, ఎందుకంటే ఫస్ట్ ఒక రూమ్ పెట్టారు కొట్టేశాం భయ్య, తర్వాత అసలు అదేంది రూమ్ పేరుని చూసారా? ఇప్పుడు నేను తేజ ఇండోర్ రూమ్ అనబడింది కదా అక్కడ. సో అక్కడ ఏమని పెట్టారంటే ఇండియా డంబ్ అని పెట్టారనమాట. సో గైస్ డంబ్ అంటే చెత్త అని అనమాట గైస్, ఓకేనా? సో అది అడిగితే ఇండియా వాళ్ళందరూ నూబులు అంట, వీళ్ళంట ప్రో ప్లేయర్లు అంట. సో గైస్ ఇలా అయితే మాకైతే రిప్లై అయితే ఇచ్చారు. సో ఫస్ట్ 3v3 ఆడినప్పుడు ఓడిపోయారు అప్పటికే వాళ్ళు. సో గైస్ ఇప్పుడు మేము వచ్చేసరికి 2v2 ఆడియాం, నేనే క్రియేట్ చేశాను భయ్య రూమ్ అయితే. సో ఇప్పుడైతే మన టాలెంట్ అయితే చూపిద్దాం. సో పవర్ ఆఫ్ తెలుగు ప్లేయర్, పవర్ ఆఫ్ ఇండియన్ చూపిద్దాం. ఓకే 190 వస్తుంది భయ్య పింగు. ఇప్పుడైతే డెజర్ట్ ఏగల్తో కొట్టడం అయితే చాలా కష్టం అనమాట. సో మీరు నా పాత వీడియోస్ చూస్తుంటే చాలా సింపుల్ కొడతాను, కానీ పింగ్ రాకపోతే మాత్రం నాకు ఎందుకో పడవు భయ్య. సో అదేందో ఫైర్ బటన్ కూడా ఒకేసారిగా ఫైర్ అయిపోతుంది అనమాట, బుల్లెట్స్ అని ఒకసారి స్ప్రే అయిపోతున్నాయి. సో ఫస్ట్ రౌండ్ అయితే అయినా నేను ఒక డౌన్ చేశాను. సో ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే కొట్టేస్తాడు, నాకు నమ్మకం ఉంది భయ్య, ఎందుకంటే అక్కడ ఎవడో కాదు నా ఫ్రెండ్ మాత్రమే. ఓకేనా గైస్? సో ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచేసామంట. సో ఇంకా సెకండ్ మ్యాచ్ అయితే ఇంకా నాకు కాలిపోయింది, ఎందుకంటే వెనకాల నుంచి కొట్టేస్తున్నారు, అసలుకే పింగ్ రాట్లా. ఇంకా నేను యుఎంపి తీసుకున్నాను, ఇంకా వీళ్ళకి తల పగిలిపోవాలని చెప్పి ఒక హెల్మెట్ తీసుకున్నాను, గన్ను తీసుకున్నాను, అలాగే మా ఓడి వెస్ట్ కూడా వదిలాడు. సో అది తీసుకున్నాను. ఇంకా వీళ్ళకి తలకాయ అయితే పగలు కొట్టేద్దాం, రెడీగా ఉండండి భయ్యా. సో ఎప్పుడెప్పుడు జీరోకి వచ్చిద్దా? ఓకే వచ్చేసింది. ఇప్పుడైతే మనం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా తలకాయ అయితే బద్దలు కొట్టబోతున్నాం అంటే చూడండి భయ్యా. సో ఇప్పుడైతే మనం గ్లూ వాళ్ళు వేసుకుంటూ వెళ్తున్నాం, కానీ గంటకు ఒకసారి పడుతుంది. సో అక్కడ ఎప్పుడు పడిందో కూడా తెలియదు నాకు గ్లూ వాళ్ళు. ఓకే ఇప్పుడైతే ఎక్కడైతే ఒకడు వచ్చాడు. సో అక్కడైతే మన ఫ్రెండ్ దగ్గర అయితే ఒకడు వెళ్తున్నాడు. సో అటు వెళ్దాం భయ్య, ఈడేందో ఫైర్ చేస్తున్నాడు. సో ఈడి బిల్డప్ ఏందో చూద్దాం. సరే భయ్య ఈడికైతే ఇప్పుడైతే తల పగిలిపోవాలి. ఓ బాయ్ 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 బాయ్, రీకాయిల్ అయిపోతుంది భయ్య, రీకాయిల్ అయిపోయి బాడీ షాట్లు అయితే పడిపోతున్నాయి. ఇంక వీళ్ళ దగ్గరికి వెళ్ళి తల అయితే పగలు కొట్టేద్దాం. ఓకే గైస్ మనకైతే 137 హెడ్ అయితే పడింది. చాలా గేమ్ అంటే చాలా చాలా ల్యాగ్ అవుతుంది. ఇక్కడేమో నేను హెడ్ షాట్ కొడితే బాడీ షాట్ వస్తుంది. సో ఇదేమో నాకైతే అసలు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు గైస్. అలాగే ఎస్పెషల్లీ అందులో ఒక ప్లేయర్ అయితే బాగా యాటిట్యూడ్ అయితే చూపించాడనమాట. సో నేనైతే ఆడికి ఇంకా బుర్ర బద్దలు కొట్టేద్దామని ఫిక్స్ అయితే అయిపోయాను. సో మీరు చూస్తుంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర గ్లూ వాల్ స్కిన్స్ ఉన్నాయి, చాలా గన్ స్కిన్స్ ఉన్నాయి. అదిగోండి భయ్య, ఇప్పుడు నేను ఇందా డిస్ప్లే చేసినప్పుడు ఫస్ట్ నేమ్ అయితే ఎవరిదైతే ఉందో ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంది. ఆడు మాత్రం మామూలు యాటిట్యూడ్ కాదు, ఆడే భయ్య అసలు ఇండియా అని తిట్టినోడు. సో ఫస్ట్ ఆడిని పిలిచాము, తర్వాత ఆడికి ఆడు మేము ఇంగ్లీష్లో తిట్టేసుకున్నాము. మా ఓడైతే తొందరలో ఒక బూత్ కూడా పెట్టేశాడు సరే వద్దరా అని చెప్పా తర్వాత. సో ఇంకా రూమ్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇలా తల అయితే పగల కొట్టాల్సి వస్తుంది భయ్య. సో లాస్ట్ వర్క్ ఏమైంది చూడండి, ఇంకా లైక్ చెబితే లైక్ చేయండి భయ్య, లైక్లు బీభత్సంగా వచ్చేది. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి. ఎక్కువ మందికి రీచ్ ఎలా అయ్యింది అంటే మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యింది అనమాట భయ్య. సో మీరైతే ఇప్పుడు చూడండి, వీళ్ళు అయితే దెబ్బకి భయపడి పైకి ఎక్కేసారనమాట, నాకు ఇంకా కాలిపోతుంది భయ్య అసలు. అదిగోండి అక్కడ ఒకటి దిగాడు, ఓ మై గాడ్ పింగ్ రావట్లేదు డెజర్ట్ టేగల్తో పట్టు. సో ఇప్పుడైతే మనమైతే వీడికి బుర్ర అయితే బద్దలు కొట్టాల్సిన టైం వచ్చింది. 137 హెడ్ షాట్ అయితే పడిపోయింది. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే హెడ్ షాట్ కిల్ హెడ్ షాట్ కిల్ కానీ వచ్చేసింది. మనం యుఎంపితో డ్రాగ్ లేగే లోపలే మన గణేష్ అయితే కొట్టేశాడు అనమాట. ఓకే భయ్య ఇప్పుడైతే మళ్ళా గన్స్ ఏం తీసుకోవాలనుకోవట్లేదు. సో థర్డ్ రౌండ్ అయితే అయిపోయింది, సారీ థర్డ్ రౌండ్ బిగిన్ అయింది. ఇప్పుడైతే మన దగ్గర చూసుకుంటే M1887 అలాగే డెజర్ట్ టేగల్ ఉన్నాయి, కానీ భయ్య వీటితో ఆడితే గేమ్ సర్వనాశనం. ఎందుకంటే భయ్య చెప్పేదేనండి, ఇప్పుడు నా పింగ్ బాగలేదు భయ్య, ఎందుకంటే మా వాడు కొట్టేస్తాడు M1887, పింగ్ రాకపోయినా హ్యాకర్లకు కొట్టేస్తాడనమాట, అంటే స్ప్రే అలా వెళ్ళిపోతుంటుంది. సో నాకైతే అలా అలవాటు ఉండదు.
రీలోడ్ కాకుండా బుల్లెట్లు వెళ్ళిపోతుంటాయి చూసారా. అలా అయితే నాకైతే అలవాటు ఉండదు. వీళ్ళైతే ఇక్కడి నుంచి పైకి ఎక్కుతారు అనుకున్నాను, కానీ వీళ్ళు కింద ర్యాంక్ ఐ మీన్ ఇక్కడైతే ఇదేంది క్యాంప్ అయితే వేస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు పైకి వస్తారా, ఎప్పుడెప్పుడు కొడదామా అని నేనున్నాను. కానీ వీళ్ళైతే ఇంకా అసలు కింద నుంచి పైకి వచ్చేటట్టయితే అసలు నాకైతే అవకాశమే లేదని అనిపించింది. ఇంకా చూస్తున్నా వస్తున్నారేమోనని ఇంకా నాకు చిరాకు వచ్చేసింది. చూస్తున్నా అయినా పర్వాలేదని, కిందకి వెళ్తే కొట్టేస్తారేమో అనుకొని చూస్తూ ఉన్నా. కానీ వాళ్ళు రావట్లేదు, వాళ్ళు కిందే ఉన్నారు. సో ఒక్కసారి కిందకి వెళ్ళి చూసేసరికి ఎవరు లేరు. ఓ బాయ్, వీడెవడో వచ్చాడు, వీడికి బుర్ర బదులు కొట్టేయాలి. అదే 137 హెడ్ అయితే పడింది. ఓ మై గాడ్, రీకాయిల్ అయిపోయింది. మా బై బై బై, అమ్మ హెల్త్ అయితే తగ్గిపోయింది. చూసారా గైస్ అసలు ఎంత రీకాయిల్ అయిందో. ఇక్కడ మనకి గుర్తు పెట్టుకోండి ఏంటంటే, నా దగ్గర ఊపాంగ్ క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్ స్కిల్స్ లేవు, గన్ స్కిల్స్ కూడా లేవు. ఎందుకంటే ఇది ఇండియన్ సర్వర్ కాదు, ఇండోనేషియన్ సర్వర్ కాబట్టి. సో ఇద్దరిని అయితే కొట్టేశాను అనమాట. రీకాయిల్ అవుతుందని చెప్పి స్కోప్ పెట్టి కొట్టేశాను. సో గైస్ ఇంకా ఎవరన్నా లైక్ చెప్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పోయిన. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఒక బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. గంటలు మాత్రం పగిలిపోవాలి పోయా. సో ఓకేనా. సో చాలామందికి రీచ్ అయ్యేటట్టు చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఎఫ్బీలో కూడా పోస్ట్ అయితే చేయండి పోయా. సో చాలామందికి రీచ్ అవ్వాలి. సో ఇండియా అంటే తక్కువ అంచనా వేస్తాను అనమాట అదర్ సర్వర్స్ వాళ్ళు అయితే. సో గాయస్ ఈ ఆర్క్టిక్ బ్లూ బండిల్, అలాగే మా ఓడి దగ్గర బ్రేక్ డాన్సర్ బండిల్ అయితే ఉంది. ఇది మాకు మ్యాజిక్ క్యూబ్లో ఉన్నాయన్నమాట, మ్యాజిక్ క్యూబ్ స్టోర్లో ఉన్నాయి. సో మ్యాజిక్ క్యూబ్ అయితే ఫ్రీగా ఇచ్చాడు ఇందులో. సో అప్పుడైతే ఈ బండిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకేమనుకోకండి, హ్యాకో గోకో అని. ఓకేనా గైస్. సో ఇప్పుడు వచ్చేసరికి మన వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు. సో వాడికైతే బుర్ర అయితే బద్దలు అయిపోయిందనమాట. 159 విత్ M4M, ఇది స్టేబుల్ గన్ అనమాట, రీకాయిల్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. వీడైతే గ్లూ వాలేసి రివైవ్ అయితే ఇచ్చేసాడనమాట. ఇంకా మన దగ్గర కూడా హెల్త్ లేకపోయేసరికి మనం కూడా మెడికిట్లు అయితే వేసేసాం. సో ఇంకొక గ్లూ వాల్ అయితే అడిషనల్గా అయితే వేసుకున్నాం అనమాట, మళ్ళా మన మీదకి రష్కి వస్తారేమోనని చెప్పి. ఆ లోపల మా ఫ్రెండ్ గణేష్ గడు అట్నుంచి అయితే వెళ్తున్నాడు అనమాట. సో నేనే ఇటైతే చూస్తా ఉన్నా వీళ్ళు కిందకి దిగుతారేమో అని చెప్పి. అలాగే నేను పైకి చూసి గ్లూవాల్ అయితే ఒకటైతే వేశాను అనమాట, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి. ఆ లోపల మావాడి దగ్గర ఫైరింగ్ జరుగుతుంది. అరే బాయ్, ఏదైనా నాకు అయిపోయి అన్నాడు. సో వీడైతే జోన్లో హెల్త్ పోగొట్టుకొని వచ్చాడు. 2-5 బుల్లెట్లకు అయిపోయాడు అనమాట మన పిల్లోడు వచ్చేసరికి. ఓకే, అలాగా మనం 5 రౌండ్లు అయితే గెలిచేసామన్నమాట. గైస్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా. సో పక్కన ఉన్న గంటకి మామూలుగా ఉండకూడదు, పగిలిపోవాలన్నమాట. ఓకేనా గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి 5 రౌండ్లు అయితే సక్సెస్ఫుల్గా అయితే గెలిచామన్నమాట. సో ఇప్పుడు ఈ రౌండ్ ఏం జరుగుతుందో చూద్దాం భయ్యా. ఇంకా ఎవరన్నా లైక్ చెప్తే ఆ లోపల లైక్ చేసేయండి. సో ఇంకా కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సో కొట్టిన షాట్లు కనుక నచ్చితే తొందరగా లైక్లు వేసేయండి భయ్యా, ఎందుకంటే లెజెండ్స్ మాత్రమే ఇలా ఆడగలరు అనమాట స్కిన్ లేకపోయినా. సో వాళ్ళ దగ్గర అయితే వచ్చేసరికి ఇవో M10 14 అవన్నీ ఉన్నాయి భయ్యా, కానీ ఓల్డ్ ఇంక్యుబేటర్ కూడా ఉంది. సో మీరు మీరు కరెక్ట్గా చూసుంటే అవి కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూడలేకపోతే లాస్ట్లో మెసేజ్ అదే ఐ మీన్ చాట్ అయితే చేసుకుంటాం కాసేపు, అప్పుడైతే చూడండి భయ్యా మీరు వచ్చేసరికి. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి చాలా చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ఒకడేమో ఇంటి పైకి ఎక్కాడు, ఇంకోడేమో అక్కడ ఉన్నాడు. ఇప్పుడైతే నేను ఆడి దగ్గరికి వెళ్ళి అయితే ఆడి తలకాయ అయితే బద్దలు కొట్టాలనుకుంటున్నాను భయ్యా. ఇప్పుడు చూద్దాం మనం కూడా. అమ్మ బాబోయ్, ఇదిగోండి భయ్యా, ఈడెక్కడికి ఎక్కేసాడనమాట. సో ఈయన వద్దు. ఓకే చూస్తున్నా భయ్యా, వీడు అసలు ఎంత దానికొని ఆడుతున్నాడు అంటే. సో మా వాడిని ఒక్కడిని చేసి కొట్టేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇంక ఏదైతే అదేందని మా ఫ్రెండ్ దగ్గర, మా గణేష్ గారి దగ్గరికి అయితే వెళ్తున్నా. ఆ లోపల ఈడెవడో వచ్చాడు, వీడికి బుర్ర బద్దలు అయిపోయింది UMPతో. రీకాయిల్ అవుతున్నా కొట్టేశాను. ఇప్పుడు ఇక్కడైతే ఒక ఆంటీ అయితే ఉంది, ఆంటీకి మామూలుగా ఉండకూడదు, పగిలిపోవాలి. ఓకే. సో ఇద్దరిని మనమైతే ఫినిష్ అయితే చేసేసామన్నమాట. ఓకే, ఇప్పుడు మనమైతే 6 రౌండ్లు గెలిచాం, వాళ్ళైతే 0 రౌండ్లు అయితే గెలిచారు అనమాట గైస్. సో
ఈ గేమ్ ప్లే కనుక మీకు నచ్చితే లైక్ అయితే వేసేయండి భయ్య. సో ఈ వీడియోకి మాత్రం చాలా రీచ్ అయితే కావాలి భయ్య ప్లీజ్, ఎందుకంటే చాలా ఇప్పుడు చాలామంది ఆడుతుంటారు భయ్య, అంటే ఐ మీన్ హిప్ హాప్ బండిలతో వాళ్ళని ఓడిచేస్తుంటారు. కానీ భయ్య అదర్ సర్వర్ ప్లేయర్స్ ఐ మీన్ ఇండియాలో ఇండియా వాళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ అదర్ సర్వర్ ప్లేయర్స్ అసలు ఏమనుకుంటున్నారో అసలు ఎవరికీ తెలియదు భయ్య. సో వీళ్ళకి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందని నేను అనుకోలేదు. ఇంకా నాకైతే మండిపోయి ఈ రూమ్ అయితే పెట్టేశాను అనమాట. సో చూద్దాం ఈ గేమ్ అయితే ఏం జరుగుతుందో. వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు, మా వాడైతే అటు వెళ్తున్నాడు, నేను ఇటు వస్తున్నాను, వాళ్ళిద్దరు అయితే మా వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఓకే ఇద్దరు అక్కడ ఉన్నారనమాట. ఇప్పుడైతే బయటకు వస్తే తలకాయలు పగలకూడదామని చూస్తున్నారు, వాళ్ళేమో దాంకుందామని చూస్తున్నారు. ఓ బాయ్ నాకైతే ల్యాగ్ అయితే అయిపోయిందనమాట భయ్య. సో చూసారా కిల్ అయ్యేటప్పుడు కూడా ఎంత ల్యాగ్ అయిందో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయకపోయినా ఇందాక కరెక్ట్ కిల్ అయ్యేటప్పుడైనా అబ్జర్వ్ చేసింటారు ఆ ల్యాగ్ అనేది. సో మనోడైతే నాకు అయితే చేసేసాడు, ఒకరిని డైరెక్ట్ కిల్ కూడా చేసేసాడు. మా వాడు ఏం తక్కువ ఏం కాదు, మా వాడు కూడా బాడీ షాట్లు దించేస్తాడనమాట, ఈ స్పోర్ట్స్ ప్లేయర్ లాగా ఆడతాడు. సో మీరేం కంగారు అయితే పడకండి, ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వదలుచుకోలేదు మేమైతే. సో మంచి రష్ మీద ఆడుతున్నాం అనమాట భయ్య, ఇదిగోండి ఇప్పుడైతే ఈ గేమ్కి అయితే అయిపోవచ్చేసింది. మా వాడు ఎలా ఆడతాడో ఇప్పుడైతే మీకైతే చూపిస్తున్నాను భయ్య. ఓకే వాడైతే ఎంతో భయపడుతున్నారంట మేము ఆడిన గేమ్ ప్లేకి. వాడు లిటరల్లీ వాళ్ళైతే షాక్ అయిపోయారు. లాస్ట్లో అసలు మెసేజ్ చేసేటప్పుడు అసలు ఏమైందో మీరు చూడండి భయ్య. సో ఇప్పుడైతే మా వాడైతే వెయిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట, ఎవడొస్తాడా ఎప్పుడు కొడదామా అని. ఓకే వాడు ఇంకా రావట్లేదు. ఓ బాయ్ 137 హెడ్ అయితే వేశారు, కాకపోతే అది ఫేక్ డ్యామేజ్. సో మనకి ఫేక్ డ్యామేజ్కి అయితే కౌంట్ అయిపోయిందనమాట. ఇక్కడ పింగ్ రాపోయేసరికి ఓ బాయ్ ఇది ఒక పెద్ద విచిత్రం భయ్య, పింగ్ లేకపోతే ఇంతే భయ్య. ఓకే భయ్య ఈ గేమ్ ప్లే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే చూసేద్దాం. సో మనమే MVP అన్నమాట. సో గాయ్స్ ఇప్పుడైతే మనమైతే చూసేద్దాం వాళ్ళు అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేది. ఇప్పుడైతే వచ్చేసారు వీళ్ళు, ఇప్పుడైతే మనం వాళ్ళకు ఒక మెసేజ్ ఇద్దాం. సో భయ్య నేనైతే వాళ్ళకి ఎక్కడ రెస్పెక్ట్ మాత్రం తగ్గించలేదు భయ్య. సో వాళ్ళే అలా అనుకుంటున్నారు. మా వాడికి అయితే మామూలు కోపం రాలేదు, అసలు చాలా కోపం వచ్చేసింది అనమాట. వీడు చూస్తే వీడేమో ఇంకా వీడు 1+1 అని ఎంత అని అడుగుతున్నాడు భయ్య. అసలు మనల్ని పట్టుకొని 1+1 ఎంత అని అడుగుతున్నాడు చూసారా భయ్య. వీడి యాటిట్యూడ్ అసలు మామూలుగా చూపించలేదు, గుడ్ నో అంట. సో ఇప్పుడు మనం వీడికి ఏం పెట్టబోతున్నామంటే ఏ సర్వర్ ప్లేయర్ని కూడా తక్కువ అంచనా వేద్దని మనమైతే పెట్టామన్నమాట వీళ్ళకైతే. వీడేందో మళ్ళా నాకు చిరాకైతే చెప్పేస్తున్నాడు భయ్య. అసలు నాకు మా వాడికైతే మామూలు కోపం రాలా. ఫస్ట్ ఆడిని పిలిచాను, ఆడు మళ్ళా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాడు. ఆడికి ఇప్పుడు దిమ్మ తిరిగిపోయి మెసేజ్ పెడదాం. ఏమనంటే వాడికి ఛానల్ మనం గేమ్ ప్లే రికార్డ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా నా ఛానల్ ఈ వీడియోని మీరు చూడొచ్చు అని పెట్టాను అనమాట ఆడికి. సో మనం అయితే వద్దులే ఇది కాదు కానీ భయ్య, ముందు లింక్ పెట్టదు అరే బాయ్ ఇది వచ్చింది ఒక నిమిషం భయ్య, వాళ్ళకి లింక్ అయితే పంపిద్దాం. ఓ సో ఇప్పుడైతే వీళ్ళు మంచిగా అయితే మెసేజ్ చేస్తున్నారు అనమాట భయ్య. వీళ్ళైతే మంచి మెసేజ్లు అయితే చేస్తున్నారు. ఏంటంటే మన సర్వర్కి వచ్చి మనతో ఆడతామని మెసేజ్ అయితే చేశారు భయ్య. సో నేను ఈ వీడియో ఎడిట్ చేసే టైంలో నాకైతే రిక్వెస్ట్ అయితే వచ్చింది, నేను అతనిది యాక్సెప్ట్ అయితే చేశాను. కాకపోతే వీడియోలో నేను చూపించలేకపోయాను గైస్. ఏమనుకోద్దు ఇండియన్ సర్వర్కి అయితే ఇతనైతే వచ్చాడు డేవిడ్ అనే అతను. సో మనమైతే వాడికి వెల్ ట్రైడ్ అని పెట్టాము, వైటీ ఛానల్ లింక్ అని పెట్టాము. రేపైతే మనం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామని కూడా పెట్టాము భయ్య. కాకపోతే అక్కడ డీ పడలేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో భయ్య మళ్ళీ తప్పు కొట్టాడు భయ్య అనుకోకండి, అక్కడ రికార్డెడ్ అని పెడదాం అనుకున్నాం, డీ అయితే పడలేదు. ఓకే వాళ్ళకి లైక్ సబ్స్క్రైబ్ అయితే అడుగుదాం. సో వాళ్ళు ఏమంటారో చూద్దాం భయ్య ఇప్పుడైతే. ఓకే వాళ్ళు కూడా ఓకే అని పెట్టారు. సో ఇప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ గురించి అయితే వాళ్ళకైతే చెప్దాం.
మనల్ని మన ఇండియన్ ప్లేయర్స్లో కూడా విన్సింజో లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళైతే బయటికి రావట్లేదు భయ్, వాళ్ళకి సపోర్ట్ లేదు. ఓకే గాయ్స్, ఈ వీడియోకి అయితే బాయ్ బాయ్.